హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చిక్కుకూరతో చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చిక్కుకూర తినడం వల్ల బ్లడ్ లేని వారికి బ్లడ్ బాగా పడుతుంది. అన్ని ఆకుకూరల్లాగానే ఈ ఆకుకూర కూడా మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఈ ఆకుకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక మట్టి కళాయిని పెట్టుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు త్వరగా మెత్తగా ఉడకాలంటే ముందుగా సాల్ట్ వేసుకోవాలి, ఒక రుచికి తగినంత సాల్ట్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాకి కావలసిన పదార్థాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్లో నీరు అంతా ఇంకే వరకు ఈ విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను అందులో వేసుకోవాలి. ఈ విధంగా మసాలా ముద్దను అంతా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలపాలి. ఈ చిక్కుకూరను శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రను పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాష్ చేసుకున్న ఈ చిక్కుకూరను అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిక్కుకూరలో వాటర్ అంతా ఎగిరే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కుకూర మొత్తం అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చిక్కుకూర బాగా ఉడికిపోయింది. ఈ విధంగా చికెన్లో చిక్కుకూరను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయలు, లావు మొగ్గలు ఈ మూడింటిని
మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న విధంగా పౌడర్ చేసుకున్న ఈ గరం మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఉడికించుకోవాలి. చుక్కకూరతో చికెన్ రెసిపీ రెడీ అయింది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో యమ్మీగా ఉండే చుక్కకూరతో చికెన్ రెసిపీ రెడీ. ఈ చుక్కకూర రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.